హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మినప జంతికలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. రండి, ఒక గ్లాసు మినుముల్ని బాణలిలో సన్నని మంట మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒక పావు కేజీ వేపుడు శనగపప్పుని కూడా దోరగా వేపుకోవాలి. 6 గ్లాసుల బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం పిండినంతా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు కారం కోసం 1/4 కేజీ పచ్చిమిరపకాయల్లో 1 గ్లాసు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనిని వడపోసుకుంటే మనకి పచ్చిమిరపకాయ కారం తయారవుతుంది. ఇప్పుడు జంతికల పిండిలోనికి 1 స్పూను ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఈ వడబోసిన పచ్చిమిరపకాయ రసాన్ని 1 గ్లాసు వాటర్ని కలుపుకోవాలి. ఎక్స్ట్రా టేస్టీ కోసం నువ్వులను కానీ వాముని కానీ కలుపుకోండి. 1 గరిటెడు బాగా కాసిన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోండి. జంతికలు కొట్టడం లోపల ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని తీసుకొని ఆయిల్లో అమర్చుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని జంతికలు వేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకే వేపుకోండి, ఎక్కువ డార్క్గా వేపుకోవద్దు. జంతికలు వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదు, కొంచెం వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఎంత ఈజీగా మీకు చేసి చూపించానో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ జంతికలు ఎంతో టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి.